కలిపేసాయ్. ఏంటి కలిపేసాయ్? ఓకే దగ్గరికి రా. పట్టుకోగలవా? నా కూపిరా ఆడుకుంటా పట్టుకోగలవా? రొమాంటికే కానీ నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. రెండు పెగ్గులే లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాట్లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు, జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడడానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా, మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి, ఎందుకంటే తిరిగింది నేను. నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరం? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు? ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరోళ్ళే కదా. థ్యాంక్ యూ. ధక్ ధక్ కర్ర నేలగా ఒమ్మర జియరా డర్ నేలగా తిలన్నా తిలన్నా నాకు సిగళ్ళ కూన చిక్కు చిక్కుతున్నానన్నా చురాలి ఆహే తుమ్నే జో దిల్ కో. ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఈ రాత్రి అంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా? నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. I love you. నాతో రాత్రంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే. కానీ నేను ఇంకా గడపలేదు కదా. See you tomorrow. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ మళ్ళీ వస్తాను. పియా తూ జల్దీ ఆజా. ఓయ్, ఇంకా నిద్రపోతున్నారా? నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది. మళ్ళీ సెకండ్ షోనా? లేదండి, సెకండ్ షిఫ్ట్. ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు? నిన్న రాత్రి బాగా నిలిపోయానండి. పాపం చాలా నీరసంగా ఉన్నాడు. జీడిపప్పు ఉప్మా తినలేడు. నువ్వు తిను సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నాకెందుకో ఏడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది. అబ్బే అలాంటిది లేదండి. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో? ఉండొచ్చండి, ఇంకో వన్ మంత్ ఉండొచ్చు. రే, నెల రోజులు ఉంటే ఆరిపోతాం, అరిగిపోతాం. అరిగిపోవడం ఏంటి? ఎవరు? జ్యోతిలక్ష్మి. బాగా అలవాటు పడినట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు, వేరే బుకింగ్ ఉంది, చెక్ చేస్తా. హలో హలో హలో, జ్యోతిలక్ష్మి రెడీ అయినా? హలో హలో. అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు. నేను వద్దా. హలో
హలో హలో హలో హలో హలో కలవట్లేదే. వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు. స్వైప్ చేసుకోండి. హలో హలో, 7 సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను, దానిలో జ్యోతిష్ స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే. ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్, మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశా. ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు? కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా? మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్. నార్మల్ బాయ్, రేపు ఎవడుంటాడు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 25th గానీ రాను. 25th కి మీరు ఫిక్స్ అయిపోండి. 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు, అది నీకు అనవసరం. ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 25th నాదే, జ్యోతిలక్ష్మి నాదే, నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండిరా. అర్థమైందా? మళ్ళీ ఎందుకు వచ్చా? జ్యోతిలక్ష్మి కోసం. తనంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? నీకు తెలియనంత ఇష్టం. పేరేంటి? సత్య. ఏం చేస్తుంటావు? జాబా? సాఫ్ట్వేర్. ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్? ఉంటారు 500 ఉంటారు. అందులో అమ్మాయిలు ఎంతమంది? 200 ఉంటారు. 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా? ఏంటే ఏంటి అలా చూస్తున్నా? ఐ లవ్ యు. ఒకసారి నన్ను ఇలా ఇలా చే. ఒకసారి నడు మీద ఇలా 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 అను. ఇక్కడ ఇలా 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 అను. నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను. బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్. కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది. నువ్వు సాఫ్ట్వేర్ ఏమో, నేను కాదు. నీకోసం ఎదురు చూసే అమ్మాయి, నీకోసం ఇచ్చే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసింది అదే. నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఓయ్, ఏంటండి? నీ జేబులో లెటర్ పెట్టాను చదివావా? అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి. ఆహా, అందులో ఏముందో అడగాలనిపించలేదా? అంటే భయం వేసి అడగలేదండి. నీకు తెలియట్లేదా, లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఏంటండి? ఇదే ఇదే యాక్టింగ్ అంటే. సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా. అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్ మే, దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్. రాలేనండి, నైట్ షిఫ్ట్ అండి. ఏం చేస్తున్నారు రా, నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు? నేను కూడా వచ్చి ఇక్కడ చేసాట. అవునన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా, అమ్మతో మాట్లాడాలి. ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా. హలో అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా? నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు. ఆ ఉద్యోగం ఏదో ఇక్కడ చేయొచ్చు కదా, వచ్చే తల్లి. కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా. ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్? ఇదిగో అమ్మా, ఒకసారి మానోర్ గారితో మాట్లాడు. హలో, హా కాంట్రాక్ట్ హోతే భేజ్ సింగ్ లడ్కీ కో, డోంట్ వరీ, ఆప్కా లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్ రహీ హై, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏంటమ్మా, అంతా బానే ఉంది కదా? ఏంటి లక్ష్మి, నీ హీరో ఇంకా రాలేదా? రాకపోవడం ఏంటే సార్, లోపల వెయిటింగ్. రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను. బోర్ కొట్టేశానా?
నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళేంటి? యు మీన్ షాదీ? ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు, అదేనా? అవును. నీకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఐ'మ్ సీరియస్. ఒక్క ఎఫైర్ ఉంటేనే తట్టుకోలేరు. రోజుకి ఎఫైర్ ఉంది నాకు. ఎట్లా చేసుకుంటావు పెళ్లి? నేను వేశ్యని, సాటి ఆడది కూడా అసహ్యించుకునే ప్రొఫెషన్ నాది. ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి, మోజు తీరిపోద్ది. నాది మోజు కాదు. ఫ్రెండ్గా మాట్లాడుకుందామా? నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ. ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు. అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్. డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్. నేను పెళ్లి చేసుకుంటా, చచ్చే వరకు నీతో ఉంటా. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు. వస్తావా రావా? చలో జాయింగే, ఉడ్లెంగే. ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళరా. ఎక్కడికి? గంగాబాయ్, మీకు మాట చెప్పాలి. బోలి. నాకు జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్ళిపోతాను. ఏంటి లవ్ చేస్తున్నావా వాణ్ణి? వెళ్ళంటారంటాడు. రోజు నువ్వు వస్తుంది ఇందుకేనారా? చాలా, ఇంకా కావాలా? లే, నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్ళు చేయడానికి అనుకున్నారా? పాండు, ఏ ఇట్లా ఇట్లా బోల్రా? ఇట్లా ఇట్లా బోల్రా? నేను ఇట్లా కొడతా.